నిరసన తెలియజేయడానికి వెళ్ళిన నా మీద నారా చంద్రబాబు నాయుడు గూండాల చేత ఏ విధంగా దాడి చేయించాడో పూర్తి విజువల్స్తో సీసీ ఫుటేజ్తో మీ అందరూ కూడా చూపించడం జరిగింది. నిన్న అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతు పురాణంతో అనరాని మాటలతో చాలా వల్గర్గా మాట్లాడిన మాటల మీద నిరసన తెలియజేయడం కోసం శాంతియుతంగా నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నివాసం వద్దకి కరకట దగ్గరికి వెళితే నేను వెళ్ళి వెళ్ళకముందే తెలుగుదేశం పార్టీ గుండాలు ఏ విధంగా నా కారు మీద దాడి చేశారో, నా మీద దాడి చేయడానికి ఏ విధంగా ముందుకు వచ్చారో, నా అనుచరులను ఏ విధంగా రాళ్లతో కొట్టారో పూర్తి విజువల్స్తో పొద్దున్నీ మీ అందరూ కూడా లైవ్లో చూపించారు. చంద్రబాబు నాయుడికి నేను ఒకటే మీ ద్వారా సవాల్ చేస్తా ఉన్నా, నీకు దమ్ముంటే ఇంట్లో పడుకొని నీ గూండాలతో దాడి చేపించడం కాదు, నువ్వు రా. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద ఖర్చు ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద, అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్ లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా? మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా? దయచేసి మీరు ఆ మైండ్ లో గానీ ఆ ఆలోచన గానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడి గారు చేసిన విమర్శల్ని నానా బూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన, పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థను మారుస్తారేమో. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న, రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి మార్గాలకి ఒడిగట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు.